పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి జరిగినవి అవేంటో ఒక్కసారి చూద్దాం. చల్లకంటే కళ్ళునే గొప్పగా భావిస్తారు జనాలు. వావి వరసలు మరిచిపోతారు. వర్ణ వ్యవస్థ నాశనమవుతుంది. భర్తలను భార్యలు ఏలుతారు. రాజరికాలు నశిస్తాయి. ప్రజలే ప్రభువులవుతారు. తిరుపతి పెద్ద పట్నం అవుతుంది. ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు. చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలవుతాయి. ఉత్తములైన వారు అల్పులకు దాసితనము చేస్తారు. కామతత్వం పెరుగుతుంది. భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు. మాచర్ల రాజులు మదవతి కారణంగా సమస్తము సమిసిపోదురు. కోటి విద్యలున్నా కూడులేక మాడిపోతారు. సర్వ వస్తువులు కల్తీ అవుతాయి. భర్తలను భార్యలు భార్యలను భర్తలు దానం కోసం వేపుకు తింటారు. ముండమోపులు ముత్తైదులవుతారు. నీటిని కొనుగోలు చేస్తారు. ఎడ్లు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయి. మనుషులు పక్షుల్లాగా ఎగురుతారు.